हाय अंडी हेलो वेलकम बैक टू माय चैनल अंडी नेनु मिस श्रीदेवी सो ई रोज अंदर की मुझे वरलक्ष्मी रथ शुभाकांक्षलु इदिगोंडि मा इंटि अम्मवारिनि इला अलंकरिंचुकुन्नानु पुष्पालतो इला निंडुगा अलंकरिंचुकुन्नानु अंडी पक्कने श्री महा विष्णुवुनि कूडा पेट्टानु कनिपिंचट्लेदु सो अम्मवारि अयिते इदिगोंडि इदिगोंडि कलश अलंकारं अयिते इला चेसुकुन्नानु मी अंदरिकी ना अलंकारं नच्चिनट्लयिते तप्पकुंडा ना कामेंट सेक्षन लो कामेंट चेयंडि फ्रेंड्स सो इवाळ वरलक्ष्मी रथं काबट्टि नेनैते इला दांबोलं पेट्टुकोनि चीरा जाकेट्टु దానిమ పండు ఇలా పెట్టుకొని ముగ్గురికి ముత్తైదువులకైతే తాంబూలం ఇచ్చుకున్నానండి. ఇక నైవేద్యాలకు వచ్చేసరికి కుడుములు బూరెలు గారెలు పులిహోర శనగలు క్షీరాన్నం దానిమ పళ్ళు యాపిల్స్ పళ్ళు అరటి పళ్ళు కొబ్బరికాయ సలగడి వడపప్పు ఆవుపాలు అందరికీ తెలిసిందే కదండి. ఇలా అయితే నేనైతే పూజ అయితే చేసుకున్నాను. సో చూస్తున్నారు కదా ఇలా అమ్మవారిని అయితే నేను అందంగా అయితే ఇలా అలంకరించుకున్నాను గులాబీ పువ్వులతో. మనం పూజా మందిరంలోకి రాగంగానే మంచి సువాసన అయితే వస్తుంది. ఇలా పువ్వులతో పూజ చేసుకుంటే ఇదిగోండి జాజులు రాత్రంతా కట్టి మాల కట్టి వేసానండి అమ్మవారికి. ఇదండి ఇవాళ నా వరలక్ష్మి వ్రతం పూజ ఇలా చేసుకున్నాను. మరి మీరు ఎలా చేసుకున్నారు ఏంటనేది నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేస్తే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అయితే వస్తుంది. ప్లీజ్ తప్పకుండా అయితే నా వీడియోకు లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేస్తే నా వీడియో మరింత మందికి పోస్ట్ అయితే వెళ్తుంది. ఇక నాకు ఇలా పూజ అది చేసేసరికి టైం వచ్చేసి 12 అయిందండి. ఆఫ్టర్నూన్ 12 అయింది. నేను మార్నింగ్ 4కి అయితే లేచాను. సో లేచిన తర్వాత నేనైతే ఇలా పిండి వంటలు అయితే తయారు చేసేసి పూజ దగ్గరికి అలంకారానికే నాకు దగ్గరగా ఒక గంట అయితే పట్టింది. ఇలా ఇవన్నీ పిండి రకాలు చేసేసరికి పిండి వంటలు అవి చేసేసరికి పులిహార శనగలు ఇవన్నీ వండేసరికి నాకు 2 గంటలు పట్టిందండి. మార్నింగ్ 4 o'clock లేచాను. లేచిన తర్వాత నేనైతే ఇలా పిండి వంట ప్రసాదాలు చేసి అమ్మవారికి ఇలా అలంకరించేసరికి పూజ దగ్గరికి వచ్చేసరికి కరెక్ట్గా 10:30 పూజ దగ్గరికి వస్తే పూజ అయ్యేసరికి అమ్మవారికి అన్ని మంత్రాలు చదవాలి కదా, కథ అది చదివేసరికి నాకు కరెక్ట్గా 12 అయితే అయింది. ఇదిగోండి నేను వరలక్ష్మి రథానికి తీసుకున్న చీర కూడా ఇదండి. బాగుందా ఫ్రెండ్స్? ఆ శ్రీ మహాలక్ష్మీదేవి ఆశీస్సులు ప్రతి ఒక్కరికి కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. పూజలు చేయాలంటే చాలా ఓపిక ఉండాలి.